తెలంగాణ ఆఫ్ఘనిస్తాన్ అయితే ఇక్కడ శర్మిల ఎందుకు ఉంటున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రశ్నించారు. ఎంపీ మాలోతు కవితతో కలిసి టిఆర్ఎస్ ఎల్పీలో బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో విషనాగులు తిరుగుతున్నాయని శర్మిల ప్రస్థానం ఎటువైపు అని ఏ లక్ష్యంతో పాదయాత్ర చేస్తుందని నిలదీశారు. తెలంగాణ వ్యతిరేక భావాన్ని శర్మిల కొనసాగిస్తుందని ఆరోపించారు. ఆడబిడ్డగా తెలంగాణ ప్రజలు శర్మిలను గౌరవించారని ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. 2004లోనే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను శర్మిల తండ్రి వైఎస్ఆర్ కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నారని దీనిపై శర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదని అక్కడి సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. శర్మిల వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో త్వరలోనే బయట పెడతామన్నారు. తండ్రిలాగే అధికారం వస్తుందని శర్మిల పాదయాత్ర చేపట్టిందని నాటి ఆంధ్ర పాలకుల వైఖరిని తెలంగాణలో అనుసరిస్తున్నారని మండిపడ్డారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటుందని దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ఇక కుట్రలు చేస్తూ తెలంగాణను ఆగంచేయాలని శర్మిల పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చలేదని దీనిపై స్పందించారా అని నిలదీశారు. ఆ కుటుంబం జీన్స్ నీ రక్తంలో ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇప్పటికీ కూడా బాగుపడుతున్న తెలంగాణ మీద విషం కక్కడానికి నీ ప్రస్థానమా అని అడుగుతా ఉన్నాం. ఏ లక్ష్యంతో ప్రస్థానం చేస్తున్నావో ఎప్పుడు ఏ సందర్భంలో కూడా చెప్పని శర్మిల గారు, ఈరోజు 3500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నా అని చెప్పుకుంటున్నారు. మరి ఇన్ని కిలోమీటర్లలో మీకు కనబడ్డ కష్టాలు ఎప్పుడు ఏమైనా ఉంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినారా? లేకపోతే మీరు ఏ జిల్లాలో పర్యటించినా ఆ జిల్లాలో ప్రజాపతులకు కానీ ఆ జిల్లాల్లో ఉన్న మంత్రులకు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న అధికారుల దృష్టికి కానీ మీరేమైనా సమస్యలు తీసుకొచ్చారా అని నేను శర్మిల గారిని అడుగుతా ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి సాంప్రదాయం ఉంటుంది. పక్కింటి ఆడపిల్ల అత్తగారింటి నుంచి వస్తే కూడా మంచిగా పలకరిస్తారు, ఇంట్లో పిలుచుకుంటారు, ఎట్లున్నారు మీ అత్తగారు, మీ ఆయన మంచిగా చూసుకుంటున్నాని మర్యాదగా మాట్లాడతారు. ఇంట్లోంచి బయటికి పోయేటప్పుడు కూడా బొట్టు పెట్టి పంపిస్తారు. మళ్ళీ అత్తగారింటికి పోతుందంటే కూడా సాగనంపడానికి కూడా వస్తారు. ఒక మంచి సాంప్రదాయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నది. అట్లనే ఒక ఆడపిల్ల వచ్చింది కదా అని ఇప్పటి వరకు కూడా నువ్వు ఎక్కడ పోయినా కానీ నీకు అడ్డు అదుపు లేకుండా అందరు కూడా సరే నీ ఫాలోవర్స్ ఉంటే ఉండొచ్చు, నీతో కొందరు తిరిగితే తిరుగుతుండొచ్చు, అంత మాత్రాన నోరేసుకొని మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు. ఒక ఆడపిల్ల మాట్లాడాల్సిన పద్ధతిలో మీ మాట తీరు లేదు, ఇది మంచి పద్ధతి కాదు. చెప్పుతోను కొట్టాలి, మీరే అంటున్నారు కదా ఇది ఆఫ్ఘనిస్తాన్ అని పాకిస్తాన్ అని. ఎందుకుంటున్నారు ఈ ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో? ఏం చేస్తామని ఉంటున్నారు ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో? ఏం ఒరగబెడతామని వచ్చినారు అసలు తెలంగాణకి? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి అడ్డుపడ్డ నీ కుటుంబ నేపథ్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు 2004లో టిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను మీ నాయన కొన్నాడు. ఆ రోజే తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం చేసినారు. అవే జీన్స్ పుణికిపుచ్చుకున్న మీరు ఈరోజు తెలంగాణలో తిరుగుతూ ఈ తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడుతూ ఈ తెలంగాణలో విషబీజాలు నాటుతూ ఈ తెలంగాణ సమైక్యంగా ఉండకుండా ఇక్కడున్న ప్రజల్ని రెచ్చగొట్టడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం, నీ కుటిల ప్రయత్నాల వెనక ఎవరున్నారో మాకు తెలుసు. ఆ బండారం కూడా బయటపడుతుంది. చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు ఆవిడ,